హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే. సో జానీ మాస్టర్, సో ఇతని గురించి 2 రోజుల నుంచి మొత్తం ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒక అమ్మాయి పైన అసభ్యంగా ప్రవర్తించడం కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆల్రెడీ కేసులు కూడా నమోదు చేసుకున్నారు కొన్ని సెక్షన్ల కింద. అండ్ రీసెంట్గా జానీ మాస్టర్ కనిపించట్లేదు, పారిపోయాడు, లేదంటే నెల్లూరులో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంట్లో దాక్కున్నాడు, ఇలాంటి కథనాలన్నీ వచ్చాయి. అంటే పోలీసులకి అతను చెక్కలేదని. కానీ కట్ చేస్తే 2 ఇంటికో 3 ఇంటికో ఒక హాట్ న్యూస్ వచ్చింది. ఫోక్సో యాక్ట్ నమోదు చేశారు. అంటే అతనితో మాట్లాడకుండా కేసు ఎట్లా నమోదు చేస్తారు, దానికి ఎలా ఆస్కారం ఉందా? యాక్చువల్ ఏంటంటే సీరియస్ అఫెన్సెస్ ఏమైతే ఉన్నాయో, సీరియస్ అఫెన్స్ అయితే కానీ లేకపోతే ఫోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూజింగ్ సెక్సువల్ అబ్యూజింగ్ యాక్ట్ కానీ, లేదా మర్డర్ కానీ, సీరియస్ థెఫ్ట్స్ కానీ, ఇలా కొన్ని సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. ఆ సీరియస్ అఫెన్సెస్లో ఏంటంటే ఎక్యూజ్డ్ ఎవరైతే నేరస్తుడిగా పరిగణిస్తారో వాళ్ళని పిలిచి అడగవలసిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు వాళ్ళ సెక్షన్లు పెట్టవచ్చు. సో తర్వాత ఎంక్వైరీ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక నేరస్తుడిని పిలిచి నువ్వు తప్పు చేసావా, నువ్వు ఆ అమ్మాయిని ఇలా ఇబ్బందులు పెట్టావా, అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావా అని అడిగితే ఏ నేరస్తుడు ఒప్పుకోరు. అలాగే ఒక వ్యక్తిని మర్డర్ చేసావా అంటే ఎవరు ఒప్పుకోరు. లేకపోతే ఇంత పెద్ద దొంగతనం చేసావా, రాబరీ చేసావా అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నేరస్తుడిని ఎవరు విచారణ చెయ్యరు. నేరస్తుడు చుట్టూ ఉన్న వాళ్ళని, నేరస్తుడితో పాటు తిరిగిన వాళ్ళని, ఈ నేరం చూసిన వాళ్ళని, ఎవరైతే విక్టీమ్ ఉన్నారో, బాధితురాలు ఉన్నారో, పలానా వ్యక్తుల సమక్షంలో జరిగింది మా వాళ్ళకు కూడా తెలుసు అని చెప్తారో వాళ్ళని విచారణ చేసి కేసు బుక్ చేస్తారు. అలాగే కొంత ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళకి కావాలి. అంటే ఇత ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఆ అమ్మాయితో తిరిగిన కొట్టినట్టు తిట్టినట్టు, అలాగే వాళ్ళిద్దరికీ ఒక రిలేషన్ ఉన్నట్టు, ఒక ఫోర్స్ఫుల్, అలాంటివన్నీ చూసి చేస్తారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇప్పుడు నేర నిరూపణ వేరు, నేరం ఆరోపించబడటం వేరు. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ మీద అన్నీ కూడా నేర ఆరోపణలు చేయబడుతున్నాయి. అవును. అంటే ఆయన ఫోర్స్ఫుల్గా చేశాడు, లేకపోతే బెదిరించి చేశాడు, లేకపోతే ఏదో ఆశ చూపించి చేశాడు అని చెప్పి, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. కోర్టు అనేది నిరూపణ చేయాలి, అప్పుడే 100% శిక్ష పడుతుంది. కోర్టులో నిరూపణ కావాలి. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నిరూపించడానికి ఎలాంటి ఎవిడెన్స్ తీసుకుంటారు కోర్టు కానీ పోలీసులు కానీ? అంటే ఇప్పుడు పోలీసులు కలెక్ట్ చేయాలి. అంటే 17 ఇయర్స్ ఏజ్లో, 16 ఇయర్స్ ఏజ్లో అమ్మాయిని సెక్సువల్ రిలేషన్ ఉంది అనేసేసి అమ్మాయిని ఫోర్స్ఫుల్గా చేశాడు అని చెప్పేసి ఉండాలి ఎవిడెన్స్. ఓన్లీ మేడం ఆ 16 ఇయర్స్ టైంలో ఇతను అమ్మాయి స్టేట్మెంట్ అంతే, 164 స్టేట్మెంట్ ఉంటుంది. జడ్జి గారి ముందు తీసుకెళ్తారు. అంటే అమ్మాయి చెప్పిన మాటల ప్రకారం జడ్జిమెంట్ ఇస్తారా? అది కోర్టులో నిలబడదు, అదే చెప్తున్నాను. కోర్టులో ఏంటంటే ఇప్పుడు ఆరోపించబడుతున్నారు, ఒక విక్టిమ్ వెళ్ళేసేసి అతను 16 ఇయర్స్ నుంచి కూడా ఫిజికల్గా ఫోర్స్ చేస్తున్నాడని చెప్తే అది జడ్జి గారు ఏంటంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. అలాగే ఈ అమ్మాయిని కూడా సెక్సువల్ పొటెన్షియల్, అంటే ఈ అమ్మాయి ఇదైందా లేదా, ఇస్ ఫిట్ ఫర్ సెక్స్ ఆర్ నాట్ అని పంపిస్తారు. అలాగే ఎవరైతే ఆరోపణ చేయబడతారో, నేరస్తులు ఉంటారో, వాళ్ళని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఇతను సెక్సువల్గా ఫిట్టా కాదనేది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ తర్వాత కేసు ఇది చేస్తారు. ఇద్దరు ఫిట్ అని అనుకుందాం మేడం, ఇద్దరు జానీ మాస్టర్ ఎవరైతే అమ్మాయి ఉందో ఇద్దరు కూడా ఫిట్. ఇది జరిగి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు టెస్టులు చేస్తే మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయికి ఏజ్ వచ్చింది, అసలు రిజల్ట్స్ ఎలా వస్తాయి? అదే చెప్తున్నాను. అంటే ఈయన రేప్ చేశాడా లేదా ఈ అమ్మాయిని అని అనుస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ వేరు, ప్రాక్టికల్గా జరిగేది వేరు. ప్రాక్టికల్గా జరిగేది ఏంటి, వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉండొచ్చు, లేకపోతే ఆయన చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అది ప్రాక్టికల్గా జరిగింది. ప్రొసీజర్ ఏంటి, ఇతని మీద ఆరోపణ చేయబడుతున్నారు కాబట్టి అసలు అసలు సెక్స్ ఫిట్టా కాదనేది ఆ ప్రొసీజర్లో భాగం. ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అదే కోర్టు ప్రొసీజర్లో భాగం. అంటే ఈయనకి పెళ్ళై పిల్లలు ఉన్నది, పెళ్లి కాని అబ్బాయిలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళ వాళ్ళ మీద కూడా రేప్ కేసులు ఉన్నాయి. ఇవాళ రేపు వాళ్ళు దే ఆర్ ఫిట్ ఫర్ ఫిజికల్గా సెక్స్కి ఫిట్ ఉన్నారా లేదనేది కోర్టు నిరూపణ చేయాలి కదా. ఒక రిపోర్ట్లో నాదే కేసు మాకు సంబంధించిన మేబీ మే నాట్ అని ఇచ్చారు. ఒక 72 ఇయర్స్ అతను రేప్ చేశాడని ఒక 18 ఇయర్స్ అమ్మాయి కేసు పెట్టింది ఇంటి పక్కనే. ఏయో గొడవలు, సరిహద్దు గొడవలో సమ్మేదో గొడవలు.
సో ఆ 17 ఇయర్స్ అతన్ని టెస్ట్కి పంపిస్తే మేబీ మే నాట్ బి అని ఇచ్చారు. అంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు, అది కోర్టులో ఎలా ఉంటుంది. అది తర్వాత కూడా ప్రాసిక్యూషన్కు కొన్ని ఎవిడెన్సెస్ ఉంటే నేరస్తుడి పక్కన చేసేవాళ్ళు అడ్వకేట్ కూడా కొన్ని ఎవిడెన్సెస్ సంపాదించుకుంటారు కదా. ఎప్పుడో ఒకసారి ఈ అమ్మాయి కన్సర్న్గా లవ్గా ఎమోషనల్గా మెసేజ్ పెట్టడం మాట్లాడే పెట్టడం వీళ్ళ దగ్గర ఉంటాయి కదా. సాక్ష్యాలు అనేవి రెండు వైపులే ఉంటాయి. కానీ మొదట ఏం చేస్తారంటే ముద్దాయి ప్లేస్లో ఉన్న వాళ్ళని విచారణ చేయరు కాబట్టి ఆ సాక్ష్యాలు కలెక్ట్ చేయరు వీళ్ళు. అర్థమైందా? ఈ అమ్మాయి దగ్గరే చేస్తారు. కోర్టు మాత్రం ఏం చేస్తుంది, రెండు వైపులు చూస్తుంది. కాబట్టి లైఫ్ పడిపోతుంది, 10 ఇయర్స్ పడిపోతుంది, 6 ఇయర్స్ పడిపోతుంది, ఇదంతా ఇప్పుడు అప్రస్తుతం. అది కోర్టు నిరూపణలు చేసుకోవాలి. ఎవరైతే నన్ను ఇలా చేశారు, నన్ను ఇలా 16 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారన్నారో, 60 ఇయర్స్ నుంచి చేసినప్పుడు ఓన్లీ బేసింగ్ అండ్ స్టేట్మెంట్, ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను 100 చెప్తా, నేనంటే మీకు ఇష్టం లేదు, మీరు నా మీద 100 చెప్తారు, అంటే ఇద్దరు మనుషుల మధ్యన రైవల్టీ కానీ ఇద్దరు మనుషుల మధ్యన థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా డిస్ప్యూట్ క్రియేట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చెప్పినప్పుడు 100 వస్తాయి. అసలు ఏంటనేది ఇప్పుడు జానీ మాస్టర్ సైడ్ కూడా ఉన్న ఎవిడెన్సెస్ని రేపు కోర్టులో వాళ్ళు అడ్వకేట్ ప్రొడ్యూస్ చేస్తారు కదా ట్రయల్ అప్పుడు. ఇప్పుడు ఆరంభ సూరత్వం అనే ఒకటి ఉంటుంది. ఆరంభ సూరత్వంలో ఏముంటుంది అంటే అంత హైఫై, ఓ అది వేసేసి ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా. ఈవేళ ఎన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి? నిజంగా శిక్షలు ఉంటే కనుక, జానీ మాస్టర్కి ఉంటే కనుక, జానీ మాస్టర్కి ఎగ్నెస్ట్కి ఉంటే కనుక పడవచ్చు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి పైకొచ్చాడు, లేకపోతే ఒక సొసైటీలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి సెలబ్రిటీస్తో వర్క్ చేస్తున్నాడు, నేషనల్ వైడ్ ఫ్యాన్ ఇండియా మూవీస్లో కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ అమ్మాయితో రిలేషన్ ఉంటే అలాంటప్పుడు ఆయన అది బంద్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా ప్రలోభానికి అందరూ లోబడతారు, చాలామంది లోబడతారు. ఎవరో ఏదో ఒక టైంలో ప్రలోభానికి చిక్కుకుంటారు. అంటే అలా చిక్కుకున్నప్పుడు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనిషి ఒక సొసైటీలో ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మన బలహీనతలు ఏమున్నాయో ఆ బలహీనతల్ని మార్చుకోవాల్సిన అవసరం మనిషి మీద ఉంటుంది. మేడం నాది ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. సుప్రీంకోర్టు నుంచి మరి మొన్న వచ్చిందంట రీసెంట్గా, నేను కూడా దాని గురించి పూర్తిగా చూడలేదు. అంటే ఇద్దరు మేజర్స్ ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళైనా ఏమైనా సరే వాళ్ళ ఇద్దరు కలవచ్చు అంటగా, ఇక్కడ కూడా అదే విధంగా చూడవచ్చుగా. అది ఇప్పుడు ఇద్దరు మేజర్స్ అనేది అలా అంటే భార్యని కూడా ఇష్టం లేకోకుండా బలవంతం చేయొద్దు, తనకి ఇష్టం లేనప్పుడు బెడ్రూమ్లో అని ఒకటి ఉంది. అంటే సర్కమ్స్టెన్స్ని బట్టి, కేసుని బట్టి, ప్రయారిటీని బట్టి, అక్కడ ఉన్న ఎత్తుని బట్టి, వెనకాల ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని బట్టి, అతనికి ఉన్న సొసైటీలో అతని స్థానాన్ని బట్టి, అతని కింద పడేయాలనుకుంటే ఒక రోజులో పడేయచ్చు ఎవరైనా కానీ సొసైటీ అనేది. ఇప్పుడు జనం ఎలా ఉంటుంది, ఒకరి 1 డేలో సెలబ్రేట్ చేసేస్తారు, ఒక సెలబ్రేటింగ్ చేసేస్తున్నారు, టక్ మన సెకండ్ డేకి వాళ్ళు ఎవరో కనిపించరు, రోడ్డు మీద కనిపిస్తే వీళ్ళు ఎక్కడో టీవీలో చూసాం కదా అనిపిస్తారు. లైక్ అంటే ఒక నేరం వెనకాల అనేక రకమైన కారణాలు ఉండొచ్చు. ఒక నేరస్తుడిగా ఆరోపించబడిన వ్యక్తి వెనకాల అనేక మంది స్వార్థపూరితం ఉండొచ్చు, లేదా నిజంగా అతను నేరస్తుడైతే ఆ టైంకి అది బయట టైం పండి అది బయటపడి ఉండొచ్చు. సో అది ఎప్పుడు తెలుస్తుంది, నేరం ఆరోపించబడినప్పుడు మాత్రమే తెలీదు. శిక్ష పడినప్పుడు ఇవన్నీ మనం చెప్పాలి ఎవరికైనా. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఇలా ఇలాంటి అమ్మాయిల్ని కొరే అసిస్టెంట్లుగా పెట్టుకున్న, అమ్మాయిలతో ఇట్లాంటి స్నేహాలు కొనసాగించిన, ఎప్పటికైనా ప్రమాదమే. ఒక మ్యారీడ్ పర్సన్ ఒక స్టేటస్లో ఉన్నవాళ్ళు ఏదో లేనిదైతే మాత్రం డెఫినెట్గా రాదు తేజ. ఏదో ఉంది ఇద్దరి మధ్యన, ఉండొచ్చు. అసలు ఇద్దరి మధ్య ఇష్టపూర్వకంగా జరిగిందా, ఇష్టం లేకుండా జరిగిందా, లేదంటే జానీ మాస్టర్ కావాలని చేశాడా, అమ్మాయే కావాలని ఆరోపణలు చేస్తుంది. అదే ఏంటనేది ఏంటంటే 1 డేలో రాదు. నిన్నొకటి ఉంది, వాళ్ళొక అమెండ్మెంట్ ఉన్నది, రేపు ఒకటి ఉంటుంది, వెళ్ళి ఒకటి ఉంటుంది. ఎందుకంటే రాజధాని లావణ్య కేసులో కూడా అలాగే జరిగినాయి. ఫస్ట్ డే అందరూ అమ్మాయికి సపోర్ట్ చేశారు, ఇప్పుడు లైవ్లో ఎవరైనా వస్తుంటే మనల్ని తిడుతున్నారు. అంటే లైక్ ఏంటంటే ఒక అఫెన్స్, ఒక ఇష్యూ యొక్క గ్రేవియన్స్ ఏంటంటే ఇంటెన్సిటీ అనేది ఒకేలా ఉండదు. ఇప్పుడు నేరస్తుడు డెఫినెట్గా ఈ టైంలో బయటకు రారు. ఎందుకు చెప్పున, వాళ్ళకి బయటకు వస్తే అరెస్ట్ చేసే మినిమం 30 డేస్, 45 డేస్, 2 మంత్స్, అంటే అక్కడ ఉండే పర్సన్ బట్టి కూడా, వాళ్ళు ఉండే ఎవిడెన్స్ని బట్టి కూడా బెయిల్ గ్రాంట్ అవుతుంది. ఇప్పుడు నిన్న అయితే ఒక 30 డేస్కి బెయిల్ వచ్చును,
ఇవాళ ఫోక్సో పెట్టారు కాబట్టి మేబీ 45 డేస్ 2 మంత్స్ అవ్వచ్చు. తర్వాత ఇతని దగ్గర ఏమున్నాయి, ఎప్పుడైనా అమ్మాయి ఐ లవ్ యూ అని పెట్టిందా, లేకపోతే ఏదైనా కన్సర్న్గా పెట్టిందా, రొమాంటిక్గా పెట్టిందా అనేది కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు కదా బెయిల్. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటున్నారు మేడం, ఇప్పుడు అదంతా లాగేసరికి మరి ఎప్పటికైద్దాం? లాగేది ఉండదు. ఇప్పుడు ఏమున్నదంటే, సపోజ్ నేనే బెయిల్ వేస్తాను, నా క్లయింట్కి ఏం ఫేవరబుల్ ఉన్నది ఇందులో బయటకు రావడానికి అని ఆలోచించుకుంటాను, ఏదైనా ఉందంటే అది పెడతాను. అంటే మంచిగా నవ్వుకుంటున్నప్పుడు ఫోటోలు పెడతాను, ఇది ఫోర్స్ఫుల్ కాదు, ఇది రిలేషన్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్యనే, ఇదిగో ఈ మెసేజ్లు ఉన్నాయి, ఈ ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే వీళ్ళిద్దరూ ఇష్టప్రకారంగా ఎక్కడైనా అవుట్డోర్లో వెళ్ళినప్పుడు షాపింగ్ చేసింది ఉంది, లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటాం. సో అప్పటి కోర్టుకు కూడా అర్థమవుతుంది కదా ఇది బలత్కారమా లేకపోతే ఇష్టపూర్వకంగా చేసిద్ది అనేది. ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు, అంటే ఇప్పుడు చూపించినామంటే అట్లా స్క్రీన్ షాట్స్ కానీ మెసేజ్, అంటే ఇప్పుడు అతని మొబైల్లో కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మొబైల్లోనే జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టిన మెసేజ్లు ఉన్నాయనుకోవచ్చు, ఉంటాయి, అందుకే ఇప్పుడు కట్టారు. అవి తీసుకుంటారా? అది కూడా తీసుకుంటారు, అది తీసుకునే కదా. జానీ మాస్టర్ నెంబర్ నుంచే మెసేజ్లు వెళ్ళాయని ఎట్లా నిర్ధారిస్తారు? తీస్తారు, అప్పుడు ఆ మొబైల్లో కూడా ఉంటుంది కదా, ఇద్దరు నెంబర్లో చెక్ చేస్తారు, చెక్ చేస్తారు. ఇప్పుడు ఆమె కూడా చేస్తుంది కదా, పోలీసులకు రైట్ ఉంది, ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు డౌట్ వస్తే ఎవరి ఫోన్ నెంబర్ అయినా ఒక 3 మంత్స్ 4 మంత్స్ డేటా తీసుకోవచ్చు, వాట్సాప్ మెసేజ్లు కూడా పోలీసులు తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు, లేకపోతే ఉన్నాయి చూపిస్తారు, లేకపోతే ఆడియో రికార్డింగ్స్ ఉంటే కనుక పెన్ డ్రైవ్లో కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తారు. అంతేగాని క్లోజ్గా ఉన్న ఫోటోలు లేకపోతే వేరే ఉన్నాయి అవన్నీ కూడా నాట్ యాక్సెప్టబుల్. అవి ఉంటే జానీ మాస్టర్ వేసుకోవచ్చు, ఇష్టంతోనే ఏమి ఉన్నది. ఒక ఇద్దరు వ్యక్తులు పక్క పక్కన ఉన్నప్పుడు ఇష్టంతో ఉన్నారా, కోపంతో ఉన్నారా, భయంతో ఉన్నారని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది, కోర్టు కూడా చూస్తుంది ఒక ఫోటో, ఫోటో చూసినప్పుడు ఇష్టంతో ఉన్నదా లేకపోతే బలత్కారం చేస్తున్నాడని తెలిసిపోతుంది ఫొటోస్ ఉంటే. డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఉంటే కనుక ఇన్ని సంవత్సరాల్లో ఇద్దరి మధ్యన కన్వర్సేషన్ లేకుండా ఉండదు. సో దాని రెండు కూడా బెయిల్ ఇచ్చే కోర్టు పరిశీలన చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూడా డ్యాన్సర్సే, వాళ్ళిద్దరూ కూడా ప్రాక్టీస్ టైంలో సరదా కూర్చుంటారు, లేదంటే ఏదైనా ఒక డ్యాన్స్ క్లిప్లో ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు క్లోజ్గా, అంటే ప్రాక్టీస్ టైంలో కొంచెం క్లోజ్గా రొమాంటిక్గా ఏదైనా డ్యాన్స్ చేయడానికి ఇట్లా మూవ్ అయినా అది అర్థమైపోతుంది కదా. ఇప్పుడు డ్యాన్స్ టైంలోనే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నామా, పార్క్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామని తెలిసిపోతుంది. ఎప్పుడు జనరల్ పబ్లిక్కే ఈరోజు ఒక ఇష్యూ గురించి మాట్లాడడం అంటే దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ చేస్తుంటే లైవ్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం సడన్గా. అంటే పబ్లిక్కి కూడా నాలెడ్జ్ ఉంది, దీనికి చదువుతోటి దేనితో సంబంధం ఉండదు. ఇవాళ పొలాల్లో పనిచేసుకుంటూ బర్రెలను కాసుకుంటూ కూడా న్యూస్ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. సో దాట్ మనం కరెక్ట్ చెప్తున్నామా రాంగ్ చెప్తున్నామా అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయి కింద కామెంట్స్ చేస్తున్నారు. సో ఒక కేసు యొక్క పూర్వాపరాలు ఎలా ఉన్నాయి అనేది ఇద్దరిని పరిశీలించిన తర్వాత జైల్లో కూడా ఎన్ని రోజులు ఉంచాలనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది. అయితే మరి ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు బయటికి రాలేక సిచ్యువేషన్ వచ్చింది, పక్కేమో బలంగా ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది, అసలు అతను కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడట్లేదు, ఎలా మాట్లాడతాడు? నేరస్తుడు ఉన్నది సెషన్స్ కేసు, అది పోలీసులకి ఇంకా పోలీసులు దొరకకుండా కోర్టులో కూడా ట్రై చేసుకోవచ్చు, హైకోర్టు కూడా సెషన్స్ కోర్సులో బెయిల్ ఇది చిన్న కోర్ట్స్లో అవ్వదు. సెషన్స్ కేసు అంటే జిల్లా కోర్టు సబ్ కోర్ట్స్ లాంటి దాంట్లో బెయిల్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కోర్టు ఏదైతే ఉందో, ఇతను నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఏ కోర్టు పరిధిలోకి వస్తుందంటే ఉప్పరపల్లి కోర్టు పరిధిలోకి వస్తుంది. సో అక్కడ కోర్టు రికార్డ్ అంతా ఉన్నా కూడా బెయిల్ ఎల్బీ నగర్లో వేసుకోవాలి, జిల్లా కోర్టులో వేసుకోవాలి. జిల్లా కోర్టులో బెయిల్ డిస్మిస్ అయితే హైకోర్టుకు పోవాలి. హైకోర్టు కూడా సమ్టైమ్స్ అతనికి డైరెక్షన్స్ ఇవ్వచ్చు, మీరు కోర్టులో లొంగిపోండి అని కూడా ఇవ్వచ్చు. సో అది చాలా అంటే వివరంగా మాట్లాడుకోవాలంటే చాలా మలుపులు తిరుగుతుంది కేసు. అలాగే జానీ మాస్టర్కి సంబంధించి అంటే ఇప్పుడున్న క్లిప్స్ కాదు, బయట ఇప్పుడు అందరూ మాట్లాడాడని చెప్పి చేస్తున్నారు, ఇష్యూ తర్వాత ఆయన మాట్లాడిన క్లిప్స్ కాదు, గత కొన్ని రోజుల క్రిందట మాట్లాడాడు ఆయన, నా మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు లేనిపోనివన్నీ కూడా తీసుకొస్తాం ముందే చెప్పాడు ఆయన, కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే అవన్నీ కూడా అమ్మాయి చేసింది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒక ఇద్దరు మనుషుల మధ్యన రిలేషన్ ఉన్నప్పుడు అది అవకతవకలు వచ్చినప్పుడు లేకపోతే సిట్యుయేషన్ అడ్వాంటేజ్గా చేసుకొని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఆ థర్డ్ పర్సన్ పవర్ఫుల్ పర్సన్ అనుకోండి, అది ఒక లవ్ కూడా ఒక అదే జిహాద్ అయిపోయింది.
అంటే అయిపోయింది. కాబట్టి దీన్ని ఒక కోణంలో ఆలోచించొద్దు ఎవరూ కూడా. నేను చెప్పేది ఏంటంటే ఇటు అమ్మాయి కోణంలోనే ఆలోచించకూడదు, ఇటు అబ్బాయి కోణంలోనే ఆలోచించకూడదు. అంటే రెండు రకాలుగా కూడా తప్పులు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు అమ్మాయి అయినా కూడా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా అన్ని అవేర్నెస్ వస్తుంది. 17 ఏళ్ళ నుంచి 21 సంవత్సరం వరకు, 22 సంవత్సరాల వరకు అమ్మాయికి భయపడిందంటే అది అర్థం లేని ఇది. ఆమెకి 18-19 ఏజ్ లోనే చెప్పుండాల్సింది. కుక్క చేతిలో మనము చేయి పెడితే మనకు కరుస్తుంది. 10 సార్లు పిల్లిని కొడితే 11వ సారి అది రియాక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అది మంచికి మంచిదైనా కూడా చెడు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెడుగా అయిపోతుంది. సో నువ్వు ఒక గోల్తో, ఒక లైఫ్ ఆంబిషన్తో ఒక పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్సన్ మంచోడు కాదు అని తెలియడానికి, పోనీ 17లో తెలియలేదు, 16లో తెలియదు, 18లో తెలియదు, 19లో తెలియాలి కదా, 20 కదా, ఇప్పుడు అందరి క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు నువ్వు సడన్గా బయటకు రావడానికి అంత అన్బేరబుల్ సిచ్యుయేషన్ వస్తే ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వకుండా ఉంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి పేరెంట్స్ దగ్గర ఎందుకు దాయాలి? అతన్ని ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మరి ఇలాంటి అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జానీ మాస్టర్ ఇలా చేస్తున్నాడు, ఇతను విమనైజరు, ఇతని అమ్మాయిలతో వ్యవహారాలు ఉన్నాయి, లేకపోతే పలాని అమ్మాయితో వ్యవహారం ఉన్నది, ఇతను మంచోడు కాదు, ఇతను లోబర్చుకుంటాడు, ఇతను 10 మంది ఇతనికి అవసరాల కోసమో, ఇతను అదే వ్యక్తిగతమైన అవసరాల కోసం ప్రొఫెషనల్గా వచ్చేళ్ళని వాడుకుంటాడు అని జనాలకు ఎవరికి తెలియదా? రైట్. మరి అందరూ ఎందుకు ఓట్లేసి అతను గెలిపించారు? ప్రెసిడెంట్ ఎందుకు చేసుకున్నారు? అది కూడా నెక్స్ట్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అతను ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా తొలగించారంటున్నాడు. అదే అంటున్నా, ఇంకా అసలు నిన్నే ఫస్ట్ అయ్యింది, నిన్ననే డెసిజన్ తీసేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా అన్ని విషయాల్లోనూ అలా రియాక్ట్ అయితే బాగుంటుంది. ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రతి అమ్మాయి వచ్చి ఓకే కరెక్టే, అమ్మాయి వచ్చింది ఇచ్చారు, వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి, మేబీ ఉండొచ్చు. అంటే ఇక నుంచి అయినా కూడా ఎవరికైనా అమ్మాయిలకు అన్యాయం జరిగితే కనుక, ఇలా ఎవరి మీద, ఎంత పెద్ద వాళ్ళ మీదైనా ఎంత చిన్న వాళ్ళ మీదైనా కనుక కంప్లైంట్ వస్తే కూడా దాన్ని హైడ్ చేయకుండా, దాన్ని చేయకుండా ఇలా ఇమీడియట్ యాక్షన్ ఉంటే ఫర్దర్గా ఎవరు చేయకుండా ఉంటారు. కానీ ఇట్లా ఒక పక్క వాళ్ళు ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించడం, ఆ అమ్మాయి ఆరోపణలు, మరి అతను ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఫేమ్ అంతా కూడా డిఫేమ్ అయిపోయింది. అదే నేను చెప్పేది ఏంటంటే తేజ, ఎంత కష్టపడి పైకి వచ్చామనేది కాదు, ఎంత కరెక్ట్గా దాన్ని నిలబెట్టుకున్నాము, ఎంత పద్ధతిగా దాన్ని మనం కాపాడుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి లైఫ్లో కూడా. ఇవాళ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అంత తెలివిగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకి ఇలా ఎవరో సైడ్ ఉంటారు. ఒక హీరోయిన్కి వెనకాల ఒక హీరోయినో, లేకపోతే ఒక ప్రొడ్యూసర్కి వెనకాల ఒక ఏంటంటే వేరే కో ప్రొడ్యూసరో, లేకపోతే డైరెక్టర్కి అసిస్టెంట్, ఎవరో ఒకరు ఉంటారు. లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఇది గ్లామర్ ప్రపంచం కాబట్టి ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. అలా అన్నప్పుడు సాఫ్ట్వేర్లో ఉంది, అన్నింటిలోనే ఉందని అంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే, ఇప్పుడు అమ్మాయిల్ని పక్కన పెడితే ఒక ఎదగాలనుకునే మనిషి, ఒక ఫ్యామిలీ ఉన్న మనిషి తన జాగ్రత్తలు తను తీసుకోవాలి. వాళ్ళని ఎక్కడ వరకు ఉంచాలి అక్కడ వరకు ఉంచాలి. సక్సెస్ కారణం అదే. ఇవాళ పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాంటి విషయాలు ఏమి ట్యాగ్ లైన్స్ లేకుండా వచ్చారంటే మేబీ వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కడ కట్ చేసుకుని వెళ్తారో అక్కడ కట్ చేసుకుని వెళ్తారు. జానీ మాస్టర్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, 6-7 ఏళ్ళ నుంచి ఈఎంఐతో అతనికి ఒక ప్రాబ్లమో లేకపోతే ఒక రిలేషనో ఉన్నప్పుడు, ఒక స్టేటస్కి వచ్చినప్పుడు సొసైటీలో, ఒక పొలిటికల్గా ఎదుగుతున్నప్పుడు, ఇండస్ట్రీలో ఎదుగుతున్నప్పుడు, పాన్ ఇండియా రేంజ్లో అతను వెళ్తున్నప్పుడు ఇలాంటి పర్సనల్ బలహీనతలు ఏమనుంటే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేసినట్లు నిరూపిస్తే జానీ మాస్టర్కి ఏ శిక్ష పడుతుంది? లైఫ్ పడవచ్చు, ఫోక్స్కోలో. ఓకే, ప్రధానంగా ఇప్పుడు ఫోక్స్కో లైఫ్ మొత్తం జీవితకైది అవ్వచ్చు. దానికి అప్పీల్కి వెళ్ళొచ్చు, చాలా ఉంటాయి లాలో. అంటే మనం ఇలా చేసేసి, అంటే అక్కడ ఏమున్నాయో మనకు తెలియదు, సెక్షన్స్ మాత్రమే చూస్తున్నాం, రెండు వైపులు ఏమున్నాయో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే జానీ మాస్టర్ ఒక వైఫ్ నుంచి ఫ్యాక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే కోర్టులో బెయిల్ వేసినప్పుడు. ఇప్పుడు లావణ్య రాజతరణ్ కేసు ఉన్నది, పెళ్ళయింది, ఫోటోలు ఉన్నాయని చెప్పింది అమ్మాయి, కానీ కోర్టులో వాళ్ళ ఫోటోస్ వేయలేదు. సో అక్కడ పెళ్ళి అవ్వలేదు కదా. ఇక్కడ కూడా 16 ఇయర్స్ అప్పటి నుంచి చేశారా, 18 ఇయర్స్ చేశారా, లేదా మధ్య రిలేషన్ ఉందా, లేకపోతే ఎవరిదైనా కన్వర్సేషన్ మధ్యలో నువ్వు ఇలా చేయి అలా చేయి అనేది ఉన్నది, అన్నీ బయటకు వస్తాయి. ఇట్స్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు మరి లవ్ జిహాద్ అని కూడా అంటున్నారు కదా మేడం, మరి దానికి సంబంధించి కూడా అతని మీద కేసు? ఒక విషయం చెప్పనండి, లవ్ జిహాద్ అని అంటే ఏంటంటే, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని రిలేషన్స్ని ఉండు,
రిలేషన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని అదే కొన్ని లోయర్ కమ్యూనిటీస్ అనుకోండి, ఎస్టీ యాక్ట్ అంటాం, ఇలా అనుకోండి కన్వర్ట్ చేయమంటాం. అంటే మనం అన్ని వైపులు ఆలోచించాలి, ఒక అమ్మాయి వైపునే ఆలోచించొద్దు. విక్టీమ్ అమ్మాయి, ఫైనల్గా అమ్మాయిలు అవుతారు విక్టీమ్. ఎందుకనంటే ఇప్పుడు జానీ మాస్టర్కి కెరియర్ ఉంది, ఇక్కడ కాకపోతే ఫారెన్ వెళ్ళి బతుకుతాడు ఆయన. అసలు ఎవరైనా కూడా అంటే కెరియర్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆప్ చేయలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తొక్కేసి మళ్ళీ వచ్చేసేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా ఉన్నాం మనం. ఉదయకరణగా చూస్తే ఒక కెరియర్ పాడైపోయినప్పుడు చూస్తాం, మళ్ళీ పడుతుంటారు లేస్తుంటారు, అదంతా కామనే. ఇదే కేసును మళ్ళీ కొంతమంది కూర్చొని కాంప్రమైజ్ కూడా చేయొచ్చు, మనం ఏం చెప్పలేం. కొన్ని రోజుల తర్వాత ఏదో అయిపోయింది, ఇంకా ఒక వ్యక్తి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నప్పుడు అది జీరో అయిపోయింది అనేసి మనం అనుకోవద్దు. సో అతను మంచికే వచ్చిందో ఈమె మంచికో వచ్చిందో, అలా అంటే మనం లేడీని సపోర్ట్ చేయడం కాదు, అంటే జెంట్స్ని సపోర్ట్ చేయడం కాదు. న్యూట్రల్గా మాట్లాడుకోవాలి ఒక ఇష్యూ గురించి. ఒక ఇష్యూ గురించి ఏంటంటే మనము ఒక అంటే ఆడ మగానే డిఫరెన్సెస్ లేకుండా, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, ఈమెకి ఒక ఫ్యూచర్ ఉంది, ఇద్దరిని కూడా మనం ఇద్దరు చేసిన తప్పే. ఎందుకంటే ఏదో లేనిదైతే జానీ మాస్టర్ నిరికించరు, ఏదో ఏదో ఉంది వెనకాల. జానీ మాస్టర్ నిరికించడానికి కూడా ఏదో ఉంది. సో రెండింటి ఇప్పుడు ఎవరో వచ్చేసి ఎవరికో ఇది చేసేయరు. ఇవాళ సల్మాన్ ఖాన్కి ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని ఇక్కడ ఒక అమ్మాయి వెళ్తే అవుతుందా కేసు? అవ్వదు కదా. సంథింగ్ ఈజ్ దేర్. ఆయన పొలిటికల్గా కూడా ఉన్నారు కాబట్టి మేబీ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎలా అవుతుందంటే చైనా నుంచి వచ్చి వైరస్ ఇక్కడ పడినట్టు పక్క స్టేట్ నుంచి వచ్చి కూడా ప్రాబ్లమ్స్ ఇక్కడ చిక్కుకుంటున్నాయి. ఈ అమ్మాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి చెందిన అమ్మాయి, అలా అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. జానీ మాస్టర్ మీద కోపం ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకో పొలిటికల్ లీడర్ మీద కోపం ఉన్నవాళ్ళు. ఇక్కడ టార్గెట్ ఇప్పుడు ఎక్కడ అంటే మొత్తం మీద లైట్స్ అన్నీ తెలగాలంటే స్విచ్ ఎక్కడో ఇవ్వాలి, లేదా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీన్ని ఒక డార్క్ చేసేయాలంటే కూడా స్విచ్ ఎక్కడో ఆఫ్ చేయాలి. అంటే ఒక మనిషి ఎదగడానికి కూడా ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తి టాలెంట్తో పాటు ఒక మంచి సర్కిల్, మంచి సపోర్ట్ చేసే వ్యక్తులు ఎట్లా ఉండాలో, అలాగే ఒక మనిషిని నాశనం అవ్వడానికి కూడా అదే మనం ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వ్యక్తిగత కక్షలు అనుకోవచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ జెలసీ అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ విభేదాలు అయి ఉండొచ్చు. మేడం, ఒకవేళ జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమైతే అతనికి శిక్షలు పడితే లైఫ్ టైం పడుతుంది అని మీరే చెప్తున్నారు, అవన్నీ అబద్ధాలు అయితే మరి ఆ కేసు కొట్టేసి మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అది ఇప్పుడు అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి అమ్మాయిని బట్టి ఆలోచించుకోవాలి. అమ్మాయికి శిక్ష పడుతుందా? మరి అమ్మాయికి శిక్ష ఏం పడదు, ఫాల్స్ కేసు పెట్టారు. మరి అప్పుడు కోర్టు టైం వేస్ట్ చేసినట్టు ఒక పక్క అలా అని కాదు, ఫాల్స్ కేసు పెట్టడం అలా అంటే చాలా కేసుల్లో శిక్షలు పడవు, చాలా కేసుల్లో శిక్షలు పడవు. చాలామంది లాస్ట్లో ఇప్పుడు మనం అంతా ఇట్లా తల హీట్ చేసుకుని వాట్ నెక్స్ట్ అనేసి అందరికీ ఒక అంటే జనరల్ క్యూరియాసిటీ, జనరల్గా ఏమవుతుందనే ఒక ఇష్యూ మీద ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లో ఎలక్షన్ అవుతుంటే మనం ఇక్కడ చాలా ఇది అవుతాం. తర్వాత ఎక్కడో పాకిస్తాన్లో మన ఇండియా వాళ్ళు వెళ్ళి ఏదైనా స్పోర్ట్స్ లేకపోతే క్రికెట్ ఆడుతుంటే మనం ఇది చేస్తుంటాం. అంటే పబ్లిక్ జనరల్ క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది. కానీ ఈ ఇంటెన్సిటీ ఎప్పుడైతే ఇప్పుడు ఇంత అలజడి, ఇంత ఆందోళన, ఇంత ఫోకస్ ఉందో అది కొన్ని రోజుల తర్వాత ఉండదు. అవి అక్కడికక్కడికి అవ్వచ్చు. అది ఎంతవరకు